ఎన్ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు చూద్దాం. ద్వారకా తిరుమల మండలం గుజ్జంపల్లి జాతీయ రహదారి పై కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 350 కేజీల గంజాయిని ద్వారకా తిరుమల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇన్నోవా కారులో తూర్పు గోదావరి జిల్లా చింతూరు నుంచి గంజాయిని బస్తాల్లో నింపుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లి వద్ద పోలీసులు వారిని పట్టుకుని కారుతో పాటు 14 బస్తాల్లో తరలిస్తున్న 350 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాలో మరో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయాల్సి ఉందని, పట్టుబట్ట గంజాయి విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని ఏలూరు డిఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు. उदय గున్నంపల్లి హైవే నందు ద్వారకా తిరుమల పోలీసు వారు వారికి వచ్చినటువంటి సమాచారంపై ఒక ఇన్నోవా వెహికల్ లో 350 కేజీలు కలిగినటువంటి గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత కొంత కాలం నుంచి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం మన యొక్క జిల్లా ఎస్పీ గారైనటువంటి ఈ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు మాకు అనే రకాల ఆదేశాలు ఇస్తూ ఇటువంటి గంజాయి అక్రమ రవాణాన్ని దీనికి బాధ్యత కాకుండా చూడాలని చెప్పి అప్పుడంతా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కూడా మేమంతా కూడా ప్రతినిత్యము ఈ యొక్క హైవేలో వాచింగ్ పెట్టుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు గున్నంపల్లి హైవేలో మన సీఏ ఎం వెంకటేశ్వరరావు గణపూర్వ సీఏ గారు, అలాగే ఎస్ఐ సుధీర్ గారు, అలాగే వారి సిబ్బంది అయినటువంటి అహ్మద్ గారు, అలాగే శ్రీను, రాంపొండు, రత్నం, అలాగే ప్రకాష్ బాబు ఇదంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి వారికి రాబడినటువంటి ముందొచ్చు సమాచారంపై ఈ యొక్క కార్యక్రమం చేసి ఇద్దరు వ్యక్తుల్ని ఇన్నోవాని 350 కేజీలు గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని యొక్క పూర్తి పూర్వపరాలన్నీ కూడా పరిశీలించిన మీద ఇది చింతూరు నుంచి కూడా ఇది హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ అవుతుందని, అక్కడికి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా మగ్గిలింగ్ చేయబడుతుందనేటువంటి సమాచారం ఉంది. దానిలో ఇంకా ఈ యొక్క కేసులో మరొక ఇతరులు కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. త్వరలో వాళ్ళు కూడా పట్టుకొని వీటిని నిరోధించే భాగంలో ప్రతినిత్యము కూడా హైవేని వాచ్ చేసుకుంటూ ఉన్నామని చెప్పి వాటి సిబ్బందిని కూడా ఎలా చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు